రీసెంట్ గా మనకి చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్ లో. 13 మంది మావోయిస్ట్ వరకు చనిపోవడం జరిగింది. అసలు ఏ కారణం చేత జరిగింది సార్, ఎందుకు, ఏంటి మీ మాటల్లో? యా, యాక్చువల్గా 1 వీక్ కూడా కాలే, మార్చి 27th ఒక ఎన్కౌంటర్ జరిగింది, 6 మంది చనిపోయారు. ఇప్పుడు 2 ప్లేసుల్లో జరిగింది, అంటే ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఈ 2 చోట్ల కలిపి మొత్తంగా 13 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇంకా కూడా శవాలు దొరికే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అసలు ఇది కూడా 1 వెర్షనే. ఎప్పుడైనా కూడా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఒక వెర్షనే బయటకు వస్తుంది, పోలీసుల వెర్షను, లేదా ఎన్కౌంటర్లో పాల్గొన్న పారామిలిటరీ ఫోర్సెస్ వెర్షనే బయటకు వస్తుంది, తర్వాత మావోయిస్టుల వెర్షన్ కొద్దిగా ఆలస్యంగా బయటకు వస్తుంది, ఎలాగా జరిగింది, ఏం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు సహజంగానే గాయపడి ఉండొచ్చు, లేకపోతే అడవుల్లో వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ కష్టంగా ఉంటుంది కాబట్టి జనరల్గా వాళ్ళతో లేటుగా వస్తుంది. సో పోలీసులు లేదా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళు ఏం చెప్పారనేది ముందు చూస్తే, ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు కొంతకాలంగా, ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల విషయంలో మనం ఎలాంటి ఎత్తుగడలు అమలు చేయాలనే దానికి సంబంధించి సమావేశం అవుతున్నారని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఒక లేంద్రా, కొర్చోలి, సావనార్ అటవీ ప్రాంతం అంటారు, అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, వీళ్ళు కొన్ని రకాల ఫోర్సెస్, అక్కడ కంబైన్డ్ ఆపరేషన్ ఇది, అంటే బస్తర్ ఫైటర్ అనే ఒక ఫోర్స్ ఉంది, తర్వాత డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అంటారు వాళ్ళని, డిఆర్జీ, తర్వాత కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫార్ రెసల్యూట్ యాక్షన్, కోబ్రా ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్. సో ఈ 4 రకాల ఫోర్సెస్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. సో ఈ జాయింట్ ఆపరేషన్లో మార్నింగ్ 6 గంటలకి స్టార్ట్ అయ్యి దాదాపు 6 గంటల సేపు ఇది ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ తర్వాత కొన్ని శవాలు, ఫస్ట్లో 4 శవాలు బయటకు వచ్చాయి, దాని తర్వాత వీళ్ళు కూమింగ్ చేసిన తర్వాత వెతుకుతూ ఉంటే ఇంకొన్ని శవాలు బయటకు వచ్చాయి. ఇంకొంతమంది మావోయిస్టులు గాయపడి, తీవ్రంగా గాయపడి వెళ్ళుంటారు, వాళ్ళ కోసం మా ఫోర్సెస్ వెతుకుతున్నాయనేది కూడా చెప్పారనమాట. ఇది గంగలూరు పిఎస్ లిమిట్స్లో జరిగిన ఎన్కౌంటర్. దీనికి వీళ్ళ దగ్గర, మావోయిస్టుల దగ్గర గ్రెనేడ్ లాంచర్సు, ఎల్ఎంజి అంటే లైట్ మెషిన్ గన్సు, తర్వాత కొంత పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం దొరికిందనేది చెప్పారు. సో బస్తర్ రీజన్ ఐజి సుందర్రాజ్ మీడియాకి డిస్క్లోజ్ చేశాడు, వీళ్ళు 19th ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఏరియాలో కాబట్టి వీళ్ళు సమావేశం అయ్యారని చెప్తున్నారు. సో ఇది బస్తర్లో జరిగిన ఎన్కౌంటర్. రెండవది మధ్యప్రదేశ్లో బాలాకోట్లో కేరా జాతి ఫారెస్ట్, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది, అందులో 2 మావోయిస్టులు చనిపోయారు. సో ఇది వాళ్ళు చెప్పింది. ఓవరాల్గా ఈ 3 నెలల్లో దాదాపు 43 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు జరిగింది ఈ మధ్యకాలంలో అతిపెద్ద సక్సెస్ఫుల్ ఆపరేషన్, టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ ఆపరేషన్ అంటారు దీన్ని. సో ఇది జరిగిందనమాట, అంటే మావోయిస్టులు కూడా టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్లు జరుపుతున్నారు, దీన్ని టీసీఓసీ అని పిలుస్తారు అన్నమాట. దాన్ని ఎదుర్కొనే దానికి ఈ మిలిటరీ ఫోర్సెస్ వీళ్ళు కూడా వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి మావోయిస్టులు కూడా బంధుకు పిలిపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బోటప్ ఎన్కౌంటరు, అసలు ఎదుర్కాల్పులు జరగలేదని వాళ్ళు చెప్పారు. ఇది మామూలే, మనం ఎన్కౌంటర్ జరిగినప్పుడంతా కూడా మామూలుగానే 99% ఎన్కౌంటర్లలో ఫేక్ ఎన్కౌంటర్లే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది కూడా ఈ నెరేటివ్ లేదా స్టోరీ, నేను 30-40 ఏళ్ళ నుంచి ఇదే వింటున్నాను, మార్పు కూడా ఏమి లేదు ఎక్కడ. సో అదేంటంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ కొంతమంది నక్సలైట్లు లేదా మావోయిస్టులు సమావేశం అవుతున్నారని, మేము పోయినాము సరెండర్ అయిపోమని పిలిచాము, కానీ వాళ్ళు సరెండర్ అయిపోకుండా మా మీద కాల్పులు దిగారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము,
తర్వాత కొంతసేపటి తర్వాత కాల్పు లేకపోయినాక చూస్తే కొన్ని శవాలు దొరికాయి, దాంతోపాటు వెపన్స్ దొరికాయి, ఆ కిట్లో విప్లవ సాహిత్యం ఉంది. ఇది స్టోరీ. ఇది 30 ఏళ్ళకు ముందు ఎతికినా కూడా ఇదే స్టోరీ ఉంటుంది. స్టోరీలో ఏం చేంజ్ ఉండదు, ఇదే చెప్తారు. వీళ్ళకి మాత్రం ఎవరికి గాయాలు అయ్యిండవు. ఇప్పుడు నిజంగా మావోయిస్టులు వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఉంటారు, వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడేవాళ్ళు. వీళ్ళన్నా ఉద్యోగం కోసం పోరాడేవాళ్ళు. ఖచ్చితంగా తేడా ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూడా పోరాడుతున్నారు. పైగా రాకెట్ లాంచర్సు, మందుగుండు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు యువతల ఎందుకు ఒకరికి కూడా గాయం కాలేదనేది బిగ్ క్వశ్చన్. ఇది ఎప్పుడు జరిగేది? ఏదేమైనా మావోయిస్టుల్ని మిలిటరీ వాళ్ళు చంపారు. ఇది బాటమ్ లైన్. ఎలా చంపారు అనేది పక్కన పెడితే ఇది జనరల్గా జరిగేది. ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతాయి. అంటే వాళ్ళని ఏదో రకంగా మొత్తానికి వీళ్ళు పట్టుకున్నారు, పట్టుకుని చంపేస్తుంటారు. కోర్టుకు పెడితే అనవసరమైన వ్యవహారం అని చాలాసార్లు చంపేస్తారు. చంపిన దానివల్ల వీళ్ళకి ప్రమోషన్లు కూడా వస్తాయి. సో ఇది జరిగేది. మన ప్రణీతరావు కూడా అలాంటి ఒక యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అంటారు వాటిని. అంటే ఏ సిఐగా ఉన్నోడు సడన్గా డిఎస్పీని ఏఎస్పీగానో ఇచ్చేస్తారన్నమాట, జంప్ చేస్తారు మధ్యలో. సో అలాగా ఎస్ఐగా ఉన్నోడు డిఎస్పీలు అయిపోవడాలు, ఇలా యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ మావోయిస్టు యాంటీ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే, మామూలుగా ఒకవేళ వాళ్ళ సమావేశం జరిగితే ఎలా ఉంటుంది మావోయిస్టులది అన్నప్పుడు, అంటే నా ప్రత్యక్ష అనుభవంతో, మావోయిస్టులు ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు చాలా పకడ్బందీగా ఉంటాయి. అవి ముందుగా వాళ్ళు ఏం చేస్తారు, రెక్కీ చేస్తారు. అంటే ఎటువైపు నుంచి ఎనిమీ అటాక్ చేయొచ్చు, అటాక్ చేస్తే మనం రిట్రీట్ అంటారు. అంటే పారిపోవడానికి, రిట్రీట్ అవ్వడానికి ఏ వైపున వెళ్ళాలి, అక్కడ ఆ రూట్లో ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఆ రూట్లో ఏమేమి ఉన్నాయి, అంటే వాటర్ సోర్స్ ఉందా, అక్కడెక్కడైనా మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా రెక్కీ చేస్తారు వాళ్ళు. ఒక పైలట్ టీం ఉంటుంది, వాళ్ళు రెక్కీ చేస్తారు. రెండోది, ఒక 50 మంది సమావేశం అవ్వాలనుకుంటే అందులో టీమ్స్గా డివైడ్ అవుతాయి బిగినింగ్లోనే. అదేంటంటే డిఫెన్స్ టీమ్ ఒకటి ఉంటుంది. డిఫెన్స్ టీమ్ ఏంటంటే ఈ 50 మందిని ఈ టీం కాపాడుతుంది. అంటే ఎవరైనా పోలీసులు అటాక్ చేసినప్పుడు ఫస్ట్ ఈ టీం వెళ్ళి ఫైట్ చేస్తుంది. ఈ టీము 24 అవర్స్ అలర్ట్గా ఉంటుంది. వెపన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అర్లీ మార్నింగ్ కూడా లేచి ఈ టీము 1-2 కిలోమీటర్స్ రేడియస్లో తిరిగేసి వస్తారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా ఉందా, అంటే ఎవరన్నా వచ్చిపోయి మళ్ళీ ఏమన్నా పిలుచుకొస్తారా, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారనమాట. ఈ టీము ఎవరుంటారంటే ఆ 50 మందిలో బెస్ట్ ఎవరుంటారో మిలిటరీ పరంగా, అంటే వెరీ వెల్ ట్రైన్డ్ సీనియర్సు, కొంత ధైర్యంగా ఉండేవాళ్ళు. అంటే మావోయిస్టులకి అందరికీ ధైర్యం ఉంటుందని చెప్పలేము. వాళ్ళల్లో కూడా కొంతమందికి రిలేటివ్గా కొంత భయం ఉండొచ్చు, కొంతమంది డేరింగ్గా ఉండొచ్చు. అలాగే ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అలాగ పెడతారు. తర్వాత క్యాంప్స్లో సెంట్రీ పోస్టులు 2 ఉంటాయి. ఇట్లాంటి జరిగినప్పుడు మినిమం 2-3 కూడా ఉంటాయి ఒక్కోసారి, ఆ టెర్రైన్ బట్టి. సో ఒకటేమో అవుట్ పోస్ట్ లాగా ఉంటుంది, దూరంగా హైట్లో, అంటే వాళ్ళకి అన్ని కనబడేట్టుగా. ఒక్కోసారి బైనాక్యులర్స్ కూడా వాడతారు. ఆ పోస్ట్ దగ్గర నుంచి ఒక 500 లేకపోతే 1 కిలోమీటర్ దూరంలో క్లేమోర్ మైన్స్ పెడతారు. క్లేమోర్ మైన్స్ అంటే రెండు వైపులా జనరల్గా ఏంటంటే ఇనుప పైపులు, ఈ జెలటిన్ స్టిక్స్ అవి పెట్టేసి వాటికి వైర్లు తీసుకొని ఇటు ఇటు ఉంటాయి. ఈ దారి అంటే ఇటువైపు ఇట్లా పెట్టేస్తారు. బండరాళ్ళల్లో కానీ లేకపోతే చెట్లల్లో కానీ ఉంటాయి దారి పొడుగులు. సో దాని స్విచ్ వైర్ల స్విచ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అక్కడ సెంట్రీ పోస్ట్ దగ్గర. వాళ్ళు కానీ ఇది స్విచ్ కొడితే ఇవన్నీ పేలుతాయన్నమాట. ఎవరన్నా వస్తున్నప్పుడు అది జరుగుతుంది. సో అలాగా సెంట్రీ పోస్టు అవుట్ పోస్టు చాలా పకడ్బందీగా ఉంటుంది. సెంట్రీ పోస్ట్ నుంచి క్యాంప్కి కొంత దూరం ఉంటుంది. అది ఒక్కోసారి 1 కిలోమీటర్లు ఉండొచ్చు, కొన్ని 100 మీటర్లు ఉండొచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒక్కోసారి వైర్తో కానీ ఒక్కోసారి వైర్లెస్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరన్నా వస్తుంటే ఇమీడియట్గా అలర్ట్ చేస్తారు క్యాంపుని. క్యాంపులో కూడా క్యాంప్ సెంట్రీ ఉంటారు. మళ్ళీ క్యాంపులో అందరూ నైట్ నిద్రపోతున్నప్పుడు క్యాంప్ సెంట్రీ, ఆ సెంట్రీకి కూడా డ్యూటీస్ ఉంటాయి. అంటే 2 గంటలకు 1 సెంట్రీ మారుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అబిలిటీస్ తగ్గిపోతాయి కదా నైట్ నిద్ర వచ్చేసరికి. అందుకని వాళ్ళు ఇంకొకరిని నిద్ర లేపి వాళ్ళు పడుకుంటారు. సో అలాగా డ్యూటీస్ ఉంటాయి. అట్లాగే అక్కడికి అవుట్ పోస్ట్లో కూడా డ్యూటీస్ ఉంటాయన్నమాట. ఇంత పకడ్బందీగా వాళ్ళు రెడీగా ఉంటారు. రెండోది, రిట్రీట్ అయ్యే వాళ్ళకి కూడా ముందుగానే డివైడ్ చేస్తారు. ఫస్ట్ డే ఒక 10 రోజులు ఉండాలనుకుంటే ఫస్ట్ డే
రిట్రీట్ అయ్యేటప్పుడు 50 మంది ఒకేసారి అందరూ పరిగెత్తరు, వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. అంటే ఈ టీము, ఏ టీము, బి టీము, సి టీము అనుకో, ఏ టీము సపరేట్కి వెళ్ళాలి, ఆ టీంలో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉండాలి, మెడిసిన్స్ ఏమి ఉండాలి, ఆ టీంకి గైడ్ ఎవరు, ఇవన్నీ ముందే డివైడ్ చేసుకుంటారు. అంత ఆర్గనైజ్డ్గా ఉంటారన్నమాట.